ఒక 10 రూపాయలు ఈరోజు వస్తుందంటే రేపు 20 రూపాయలు వస్తే సంతోషం. కానీ లాభాన్ని నష్టపరుచుకోవటం అనేది, చేతులనారా నష్టపరుచుకోవటం అనేది మానవ నైజానికి, మానవ ఆలోచనకు విరుద్ధమైంది. అయితే క్రీస్తు కొరకు లోకంలో ఏది నాకు లాభమో దాన్ని నష్టపరుచుకుంటున్నాను అంటున్నాడు. గమనించారే మాటను, ఇది ఎట్లా సాధ్యమైంది? మనకు సాధ్యం కావట్లేదే. పౌలన్నకు ఎట్లా సాధ్యమైంది అంటే, పౌలయ్య గారికి సాధ్యమైంది ఎందుకో తెలుసా? క్రీస్తును గూర్చిన జ్ఞానంలో తాను అత్యున్నతమైన స్థితికి చేరాడు. అందుకే ప్రభును గూర్చిన ధ్యానం, జ్ఞానం ఎప్పటికైనా మనకు క్షేమకరం. సాతానా పో అంటే వాడు బోడు, వాడు నీకంటే నాకంటే మొండోడు. లోకానికి దూరం కావాలని ఆశించడం మన వంతు, ఆశ తీర్చుకోలేక గందరగోళమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రభు ధ్యానం ఎప్పటికైనా మనకు దీవెనకరం. ఇంకొక విశేషమైన సంగతి ఏంటంటే, ప్రభును గూర్చిన ధ్యానంలో ఆయన గూర్చిన జ్ఞాపకాలు, ఆయన గూర్చిన ధ్యానం, ఆయన గూర్చినటువంటి తలంపులు మన మనసు నిండా ఎప్పుడు ఉంటే మరొక మేలేంటో తెలుసా? ప్రభు పక్షాన ధైర్యంగా సాక్ష్యం ఇస్తాం. ఆయన అర్థమైతే కదా మనం ధైర్యంగా చెప్పేది. ఇది పౌలు మాటల్లో మనం గమనించవచ్చు. ఏమన్నాడు? నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను అన్నాడు. నేను ఎప్పుడూ కూడా సిగ్గుపడను. అది ఫ్రెండ్స్ మధ్య సిగ్గుపడను, రిలేషన్ మధ్య, బంధువుల మధ్య సిగ్గుపడను, బజార్లో సిగ్గుపడను, నా వంశం వారైన యూదుల మధ్య కూడా నేను సిగ్గుపడను. నాకేం సిగ్గేం లేదే దేవుని గురించి చెప్పడానికి. ఎందుకో తెలుసా? నేను నమ్మిన ఆ దేవుణ్ణి నేను ఎరుగుదును. నాకు అర్థమైనాడు దేవుడు. దేవుడు నాకు అర్థమయ్యాడు గనుక ఎక్కడైనా చెప్పగలను దేవుని గురించి అనటం, నిజంగా ఆ స్టేట్మెంట్ చదివితే ఆశ్చర్యమవుతుంది. ఒకప్పుడు దేవుడంటే, యేసు ప్రభు అంటే ఇష్టం లేనివాడు. యేసు ప్రభు పేరు చెప్తేనే ఆ చెప్పిన వారు స్వరం మరల వినకూడదని వారిని ఏమైనా చేయడానికి సిద్ధపడినవాడు యేసే క్రీస్తు అని ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. సో ఇవన్నీ కూడా ప్రభును గూర్చిన ధ్యానంలో మనకు దొరికే మేళ్ళు. వీటన్నిటికీ లేఖన వెలుగులోనే నేను జ్ఞాపకం చేశాను. ఆయన స్వరూప్యంలోనికి మార్చబడతాం, లోకానికి దూరం అవుతాం, క్రీస్తును గూర్చిన సాక్ష్యాన్ని చెప్పటానికి వీలవుతుంది. దేవుని గ్రంథం అవి మనకు బోధిస్తుంది. రండి మనం చదివిన వచనంలో 13:15. కాబట్టి మరోసారి అందరు చెప్పండి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలమును అర్పించుదము. దేవునికి మనం అర్పించే అర్పణలో ఎన్నో అర్పణలు ఉన్నాయి. జిహ్వా ఫలము ఒక శ్రేష్టమైనది. ఎందుకంటే భూలోకము నుండి పరలోకానికి వెళ్ళే శ్రేష్టమైన సంగతుల్లో అతి శ్రేష్టమైనది స్తుతియాగమే. దేవుడు మనం ఆయన స్తుతించటం అనేది దేవుడు ఎంతగానో ఇష్టపడతాడు. దూతల స్తుతితో తాను ప్రతిరోజు స్తుతించబడుతున్నవాడు, ఆరాధించబడుతూ ఉన్నవాడు కదండి. లేఖన మనకు స్పష్టంగా చెబుతోంది కదా, దేవుని ఉన్నతమైన కృప ఎంత గొప్పది అంటే, పరలోకంలో ఏం జరుగుతుందో భూలోకంలో మనం చూడగలిగిన కృప తన ఆత్మ ద్వారా రాయించిన గ్రంథం ద్వారా మనకు దొరికింది. ఢిల్లీలో ఏం జరుగుతుందో మనం ఇప్పుడు చూడడం, ఇప్పుడు పెద్ద కష్టమేం కాదు. ఇమీడియట్లీ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనం దాన్ని చూడగలం ఎక్కడ జరుగుతుంది కూడా. కొన్ని వేల సంవత్సరాల క్రితం పరలోకంలో జరుగుతున్న దాన్ని దేవుడు గ్రంథస్థం చేయించి మన కళ్ళ ఎదుట కనబడేట్టుగా చేశాడంటే ఎంత నమ్మదగిన దేవుని మనం కలిగి ఉన్నాం. పరలోకాన్ని భూలోకము నుండి చూడవచ్చు, పరలోకాన్ని భూలోకములో నుండి చూడవచ్చు. గ్రంథం అంత గొప్ప భాగ్యాన్ని మనకు దయచేస్తుంది. సరే, కాబట్టి పరలోకంలో దేవునికి స్తుతి ఆరాధన జరుగుతుంది, కానీ భూలోకము నుండి భక్తులు ఆయన స్తుతిస్తే
ఆయన ఎంతగానో ఇష్టపడతాడు. ఆయన కోరేది అదే, అట్టి ఆరాధన కావాలని తండ్రి కోరుచున్నాడు అన్నాడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో. ఆ మాటను మనం గమనిస్తాం. కాబట్టి ప్రియులారా, ఈ 13వ అధ్యాయంలో మనం చదువుకున్న 15వ వర్స్లో 15వ వచనంలో ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము. ఇప్పుడు నా ప్రశ్న, మీరు ఒకసారి వచనం వైపు చూడండి, వచనం వైపు చూడండి, బైబిల్లో వచనం వైపు చూడండి. ఆయన ద్వారా అన్నాడు. ప్రశ్న, ఎవరి ద్వారా? అంటే నాకు తెలియక నేను అడిగినాను మిమ్మల్ని, అడుంది చెప్పడమనా? నేను ఆయన ద్వారా అంటే ఎవరి ద్వారా నేను అడిగిన. మళ్ళీ మీరు కూడా ఆయన ద్వారా అంటే ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా తండ్రి సన్నిధానానికి మనం చేరగలుగుతున్నాం. అసలు ఈ పదము చాలా విశ్వాసులు లేక లేఖనం ప్రేమించే దేవుని పిల్లలకు ఇది ఒక అద్భుతమైనటువంటి పదమే. ఎందుకో తెలుసా? ఆయన ద్వారా అనే మాట, ఆయన ద్వారా ఎవరి ద్వారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. మర్యాదకు పలుకుదాం ఆయన పేరును. యేసయ్య అని అనడుచు తప్పేం కాదు, కానీ పలకడానికి అనుకూలతున్న అవకాశమున్న ప్రతి సందర్భంలో స్పష్టంగా పలుకుదాం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారా మనకు దొరికిన భాగ్యాలు చాలా ఉన్నాయి. ఆ మాటకు వస్తే, జగత్తు పునాది వేయబడక మునుపే, చెప్పండి ఇంకా మిగతా పూర్తి చేయండి, జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తు యేసులో తండ్రి అయిన దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. విషయం ఏంటో తెలుసండి, దేవుడు మనల్ని నేరుగా చూస్తే అస్సలు మనం బతకలేము. మనం ఎవరి ద్వారా చూశాడు? ఆయన క్రీస్తు ద్వారా చూశాడు. మధ్యవర్తిగా వచ్చిన రాబోతున్న ప్రభు ఆనాడే తండ్రి అయిన దేవుని మనసులో ఉన్నాడు గనుక, అసలు ఆ ముగ్గురు ఒకటే. ఒక మాట చెప్పాలి అంటే, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు ప్రభులో మనల్ను అప్పుడే చూశాడు, జగత్తు పునాది వేయబడక మునుపే. అసలు ఆయన జ్ఞానం ఎంత గొప్పదో చూశారా? ఆయన ఔన్నత్యం ఎంత గొప్పదో చూశారా? ఈ లోక ఉన్నదాన్ని చూసి అర్థం చేసుకోలేని దరిద్రులం మనం. ఏది లేనప్పుడు అన్నీ చూడగలిగిన శక్తిమంతుడు ప్రభు అయిన దేవుడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత గంభీరములు. కాబట్టి ప్రియులారా, ఇవదే కాలం. ఆయన ద్వారా, మన ప్రభు ద్వారా తండ్రి సన్నిధానానికి స్తుతియాగాన్ని అర్పించటం ఆశీర్వాదకరం. అట్లయితే ఆయన స్తుతించడానికి ఆరాధించడానికి ఎన్ని అనేక కారణాలు ఎన్ని ఉన్నా, జస్ట్ 13 చాప్టర్లో 5 మాటలు చూపిస్తాను, ఉన్నవి అలా గుర్తు చేస్తాను, మీరు గమనించండి. ప్రభును స్తుతించి మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం ఒక 5 మాటలు గమనించండి. 5-6 వచనాల్లో తోడై ఉన్న దేవుడు, ఆయన ఇమ్మానుయేలుగా మనకున్న దేవుడు. 5-6 వచనాలు తోడై ఉన్న దేవుడు. 8వ వచనంలో మార్పు లేని దేవుడు ఆయన. 8వ వచనంలో మార్పు లేని దేవుడు. అక్కడ ఉన్నవే కొన్ని పదాల ద్వారా ఆ వచనాల్లో మనం గమనిస్తాం. 11, 10, 11 వచనాలు మనం చదివితే 12 వరకు కూడా గమనిస్తే, బలి అయిన దేవుడు, ఆయన మన కొరకు బలియాగమైన దేవుడు. స్తుతియాగాన్ని మనం అర్పిస్తున్న ప్రభు మన కొరకు బలియాగమైన వాడు. సో 1, తోడై ఉన్న దేవుడు. 2, మార్పు లేని దేవుడు. 3, బలియాగమైన దేవుడు. సరే, అక్కడ మనము కొంతసేపు ఆగాలి, కానీ ముందుకు వెళ్ళి ఆ మిగతా 2 కూడా గుర్తు చేస్తాను. 20వ వచనంలో కాపరి అయిన దేవుడు. 20వ వచనంలో గమనించండి, గొర్రెల గొప్ప కాపరి అయిన దేవుడు. ఈ కాపరి సామాన్యమైన కాపరి కాదు. ఈ కాపరి ఎంత గొప్ప కాపరి అంటే, ఇక్కడ గొప్ప కాపరి అని ఉంది, పేతృపత్రికలో ప్రధాన కాపరి అని ఉంది. కాపరులకు ఒక మంచి మాదిరి అయిన కాపరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే 10వ అధ్యాయంలో కదా ప్రభు అంటాడు, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెడతాడు అన్నాడు. కాబట్టి కాపరి అయిన దేవుడు అనే మాటను మనము 20వ వచనంలో చూస్తాం. దాని కంటిన్యూషన్లో ఉన్న 21వ వచనంలో మనం గమనించే మాట,
సిద్ధపరిచే దేవుడు. మిమ్మను సిద్ధపరచునుగాక అన్నాడు. సిద్ధపరిచే దేవుడు. ఓకే, ఒకసారి 5 మాటలు మనం చెప్పుకుందాం. ఈరోజు ఉదయకాలం ఆ ప్రభును గూర్చిన ధ్యానం యొక్క దీవెనలు 3 మనం గమనించాం. ఓకే, వచనం తెరవకపోయినా అలాగూ చెప్పుకున్నాం. లేఖన వెలుగులోని ఆయన ధ్యానం మనల్ని ఆయన స్వరూపంలోనికి మారుస్తుంది. ఆయన ధ్యానం మనం లోకానికి దూరం చేస్తుంది. ఆయన ధ్యానం ఆయన గూర్చి ధైర్యంగా సాక్ష్యం ఇవ్వడానికి సహకరిస్తుంది. ఆయన అర్థమైతే ఇవన్నీ జరుగుతాయి. అట్లయితే ఆయన ద్వారా మనము తండ్రి అయిన దేవునికి స్తుతియాగము చెల్లించాలి. స్తుతియాగము చెల్లించాలి. అదే చేయడానికి కూర్చున్నాం. వ్యక్తిగతంగా చేసే ఉంటాం. మరొకసారి ప్రభును జ్ఞాపకం చేసుకొని ఆ ప్రభు ధ్యానంలోని ఈ దినమంతా గడుపుదాం. దేవుని దాసుల ద్వారా మనకు అందించబడుతున్న ప్రతి సందేశం మనకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మన ఆధ్యాత్మిక జీవితాలకు ఉపయోగకరంగా ఉండేలాగున ప్రార్థనతో కూర్చొని లేఖనాలు మనం ఆలకిద్దాం. ఈ స్తుతియాగమును చెల్లించడానికి కారణాల్లో మన ప్రభు ఎవరు అని గుర్తు చేసుకుంటే ఈ 5 పాయింట్స్ని ఒక్కసారి మన మనసులో గుర్తుపెట్టుకుందాం, స్థిరపరచుకుందాం. దైవ ధ్యానంలో ఇంకెక్కువ సంగతులు నేర్చుకోవడానికి తదుపరి కాలంలో ప్రయత్నం చేద్దాం. బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు వినండి ఒక మాట, ప్రసంగాల కోసం బైబిల్ చదవద్దండి, ప్రభును తెలుసుకోవడానికి బైబిల్ చదవండి. ప్రసంగాల కోసం బైబిల్ చదివితే అది ప్రసంగం వరకు అయిపోతుంది, ఆ తర్వాత నువ్వు అందరికీ పెద్ద ప్రయాస అయిపోతావు, కష్టమే నీ ద్వారా. ప్రభును తెలుసుకోండి, ప్రభు వలె ప్రవర్తించండి, నువ్వు చెప్పే మాటలు వాక్చాతుర్యంతో చక్కని కమ్మని మాటలు చెప్పకపోయినా ప్రభువును నీ బ్రతుకులో చూపించగలిగితే ద బెస్ట్ స్పీకర్ ఇన్ ద వరల్డ్ ఎవరో తెలుసండి. ఈ లోకంలో మంచి ప్రసంగికుడు, ఉన్నతమైన ప్రసంగికుడు ఎవరు అంటే చక్కని మాటలు ఉపయోగించి చెప్పేవాడు కాదు. నత్తివాడైనా మంచి ప్రసంగికుడు ఎవరు తెలుసా? ప్రభును చూపించేవాడే మంచి ప్రసంగికుడు. ఇప్పుడు మాలాగా లేక నాలాగా మిగతా సేవకుల్లాగా కొందరు బోధకులు ఉన్నారు సంఘాల్లో, వారిలాగా మీకు ఆ ఛాన్స్ లేదేమో. ఒకవేళ నిలబడితే, నాకు కూడా ఫస్ట్ టైం మా నాన్న ఈ అల్లూరులో రే సువార్త చెప్పుదరా అని పిలిచాడు అంతే. ఊరికే ముందు చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఒక 5 నిమిషాలన్నా 10 నిమిషాల ముందు చెప్తే ఏదో మనసులో ఉన్న ఈ వచ్చిన తర్వాత ఈ వచ్చిన చెప్పొచ్చు కదా అని ఆలోచన చేయడానికి వీలయ్యేది. ఏం చెప్పలా, రే చెప్పుదరా సువార్త అన్నాడు అంతే. ఇటు చూస్తే కోపడ్డాడు, చెప్పు లే ఏమంట చూస్తున్నా లే అన్నాడు. ఇంకా లేచి నిలబడినాక కాళ్ళు కాళ్ళు కొట్టుకొని కొట్టుకొని గందరగోళమై ఎంత ఎట్టుందంటే నా పరిస్థితి ఆ రోజు. అయితే దేవుడు ఎందుకు ఆ కృప ఇచ్చాడు కనుక ఇప్పుడు నిలబడగలుగుతున్నాను. మీరు అందరూ నిలబడలేరు, ఏడు నిలబడి ఇక్కడికి వస్తే చాలు, అంత గట్టిగా మాట్లాడేటోళ్ళైనా ఎంత చక్కగా కదా 10 మందిని వేసుకొని గంటల తరబడి మాట్లాడేటోడైనా ఇక్కడికి వచ్చేసరికి చేత కాదు. ఇది లేకపోయి ఇది లేదని దీనికోసం ప్రయాసపడాకరే, ఇది లేకపోయినా పర్వాలేదు, ఇది ఉంటే పెద్ద కష్టం అంటే ఈ ఛాన్స్ ఈ అవకాశం ఉంటే. కానీ బైబిల్ చదువుతున్నప్పుడు ప్రభును చూడండి బైబిల్లో. దేవా ఈరోజు నాకు దర్శనం ఏంటి అయ్యా అంటే మళ్ళీ ఏదో రాత్రి కలలో వచ్చే దర్శనాలు కాదు. లేఖనం చదువుతుండగా నువ్వు నాకు కనబడు దేవా అని ప్రభును అడగండి. ప్రభు కనబడతాడు, ప్రభులాగా బతకండి. అంతకంటే మించిన ప్రసంగం మరొకటి లేదు. ఎవరంటే మంచి ప్రసంగికుడు, ప్రభును తెలుసుకుని ప్రభులాగా ప్రవర్తించినవాడు, అంతకు మించిన ప్రసంగికుడు ప్రపంచంలో ఎవరూ లేరు. చూద్దాం ఎవరు ఆ ప్రభు. 1 తోడయ్యున్న దేవుడు, 2 మార్పులేని దేవుడు, 3 బలియాగమైన దేవుడు, 4 కాపరి అయిన దేవుడు, 5 సిద్ధపరిచే దేవుడు. సో మన పాఠం ఏంటి చెప్పండి? ఆయన కొరకు మనం ఏం కావాలి? మనల్ని మనము సిద్ధపరుచుకోవాలి. చక్కని పాట, చక్కని సందేశాలు వింటున్నాం. సిద్ధపరిచేవాడు ప్రభువే. మన మీద తాను పెట్టిన బాధ్యతను మరిచిపోక సిద్ధపడదాం. ఆయన సిద్ధపరుస్తూ ఉండగా ఆయనకు మన జీవితాల్లో అనుమతింప చేద్దాం. సిద్ధపరచడానికి ఆయన మనం కూర్చోబెట్టాడు. సిద్ధపరుస్తుండగా సిద్ధపరచబడుతున్నవాడు సిద్ధపరిచే వ్యక్తి యొక్క మాట వినకపోతే సిద్ధపరిచేవాడు సిద్ధపరచడానికి వీల్లేదు. మనం సహోదరులుగా హెయిర్ కటింగ్ షాప్ పోయామనుకోండి, హెయిర్ కటింగ్ చేసుకోవడానికి ఇట దిప్పు అంటాడు, నేను దిప్పని ఇట్టే పెడతా అంటే
చేస్తాడు వాడు, కటింగ్ చేస్తాడు కానీ ఎట్టుంటుందో మనకు తెలుసు. సిద్ధపరిచే వాని మాట సిద్ధపరచబడుచున్నవాడు వినగలిగితే ఎంత అందమైన చక్కని రూపం అతనిలో కనబడుతుంది. సహోదరి సహోదరులారా, యవన బిడ్డలారా, సిద్ధపరిచే ప్రభు మనకుండగా ఆయన మీద ఆధారపడిన వారమై మనకు మనముగా దేవుడిచ్చిన కృప కొలది ఆయన కొరకై సిద్ధపడదాం, ఆయన రాకడ కొరకై సిద్ధపడదాం. ఒకటి, తోడయున్న దేవుడు. రెండు, మార్పులేని దేవుడు. మూడు, బలియాగమైన దేవుడు. నాలుగు, కాపరి అయిన దేవుడు. ఐదు, సిద్ధపరిచే దేవుడు. తల ఉంచండి, ప్రభును స్తుతించి ముందున్న కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. అందరూ తల ఉంచి ఒక్కసారి ఆ ప్రభును గూర్చిన ఆలోచన కలిగిన వారమై ప్రభును ఘనపరుద్దాం, ప్రభును గూర్చి ప్రభును స్తుతిద్దాం, స్తుతియాగము చెల్లిద్దాం, దేవుని ఘనపరుద్దాం. అందరూ తల ఉంచి ఉండగా మన మధ్యలో ఉన్న దేవుని సేవకులు కుంట అనే స్థలములో పరిచర్య జరిగిస్తున్న దైవ సేవకులు ఆవులయ్య గారు ముందుకొచ్చి ప్రభును స్తుతిస్తూ ముందున్న కార్యక్రమం కొరకై ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం. మొదటిగా ప్రభువు, మనం ఈ సమయాలు దేవుడు మనకు అనుగ్రహించినందుకై మనం ప్రభువును స్తుతిద్దాం. రెండవది, ఈ స్థలాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకై మనము స్తుతించబద్ధులమై ఉన్నాం. మూడవది, దైవ సేవకులను మనకు అందుబాటులోకి తీసుకొచ్చి నేటి దినాలలో మన జీవితాలను దేవుని కొరకు సిద్ధపరచుకునే సంగతులు మనకు అందిస్తూ ఉండగా వింటున్నాం. మన జీవితాల్లో మనము దేవుని ఘనపరుస్తూ సాగిపోవాలి. నన్ను ఘనపరుచు వాని నేను ఘనపరుతును అనే దేవుని లేఖనాల్లో ఉండగా ఎందరో నీకంటే బాగా ఉన్నవారు బయట ఉన్నారు, ఎందరో నీకంటే బాగా చదివిన వారు బయట ఉన్నారు. అయితే దేవుడు ప్రేమించి నువ్వు నశించిపోకూడదని, నువ్వు పాడైపోకూడదని, నరకానికి వెళ్ళకూడదని నీ విషయమై ప్రత్యేక శ్రద్ధ కలిగిన దేవుణ్ణి నిజంగా ఎంత స్తుతించాలి, ఎంత ఆరాధించాలి. కాబట్టి వేళ నీవు కూడా ఒక నిమిషం ఏ ఉద్దేశంతో దేవుడు ఈ స్థలానికి తోడుకొచ్చాడో, నీవైనా దేవునికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఏంటో తెలుసా? నిన్ను ఆశీర్వదించాలనే ఆలోచన. రాత్రి అభిగేయల సంగతి తిన్నాం కదా, మరణాన్ని తప్పించుకుంది దావీదు, నీవు ఆశీర్వదించబడదుగాక అన్నాడు. ఒక నిమిషం ప్రియులారా, ఈ మూడు దినాల కూడికలో నేను ఏమై ఉండాలో నాతో తేటగా మాట్లాడు ప్రభువాన్ని. తప్పక నువ్వు ప్రార్థన చేస్తే ఈ కాంపోస్ట్ బయటికి వెళ్ళకముందే నువ్వు ప్రభుతో సమాధానపడి, ప్రభుతోను సరిచేసుకొని ప్రభుతో సమాధానపడి సాగిపోతే ఖచ్చితంగా దేవుడు, అబ్రహామును దీవించిన దేవుడు, యాకోబును దీవించిన దేవుడు, నిన్ను దీవించడానికి తోడుకొచ్చిన దేవుడు. మీరు కూడా ప్రార్థన చేసుకోండి, నేను ప్రార్థన చేస్తాను. దయాళుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియుడవైన దేవా, సకల ఆశీర్వాదానికి, క్షేమానికి, రక్షణకు కారణభూతుడవైన మా ప్రభువా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మా అందరిని మీరు రక్షించడానికి, క్షమించడానికి ఇష్టపడిన మంచి దేవ, మీకు స్తోత్రాలు. కర్నూలులో ఉన్న మీ స్వరక్తమిచ్చి సంపాదించుకున్న మీ సంఘము ద్వారా
మీ దీనదాసుడు జన్మోసన్ గారు హృదయంలో యవనస్తులకు వచ్చిన భారం పెట్టి కొన్ని ఏండ్ల నుంచి ఇలాగూ జరిగిస్తూ వస్తున్నదికై మీకు స్తోత్రాలు. ఈ 2023 కూడా అనేకులైన యవన బిడ్డలు ఇస్తాలని తోడుకొచ్చారు ప్రభువా, మీకు స్తోత్రాలు. అందరితో స్పష్టంగా మీరు మాట్లాడండి, మీ సేవకులను మీ ఆత్మచేత నింపి బలపరచండి. ఎవరికి మాటలు అర్థం చేసుకోగలరో అలాగూ మీరు మాట్లాడుతూ రమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి యవన బిడ్డలు మిమ్మల్ని తెలుసుకోవాలని మంచి ఉద్దేశం కలిగి ఉన్న నీ దేనదాసుల కుటుంబాన్ని, సహకారులను కుటుంబాన్ని దీవించమని, ముందన్న సమయాన్ని, వాక్య పరిచీలను, పాటల పరిచీలను సమస్తంలో మీరు మహిమ తెచ్చుకుందరని మా రక్షకుడేసు ప్రభువును బట్టి స్తోత్రములు చెల్లించి ప్రార్థించి దీర్ణమై వేడుకుంటున్నాము తండ్రి. ప్రభుని యేసుక్రీస్తునామమున మీకు అందరికీ వందనాలు. అందరికీ వందనాలు అండి. ఈ వైపు నుంచి శబ్దం రాలేదు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. దేవుడు మన జీవిత కాలాన్ని పొడిగింపచేసి మరొక నూతన దినంలో మనం ప్రవేశపెట్టాడు. ఈ దినం మీరు ఎవరైనా ఎప్పుడైనా చూసారా? ఈరోజు మీరు ఎప్పుడైనా చూసారా? ముందుగానే ఎవరూ చూడలేదు కదండి. ఇది క్రొత్త దినం. క్రొత్తది ఏదైనా మనం పొందినా, మన దగ్గర ఉన్నా, దాని విషయంలో చాలా ఆసక్తిగా, ఇంట్రెస్ట్గా ఉంటాం కదా, చాలా సంతోషంగా క్రొత్తది మనం స్వీకరిస్తాం. ఈ దినం కూడా క్రొత్తదే. కాబట్టి ఈ క్రొత్త దినాన్ని మనము సంతోషంగా ఆస్వాదించాలి. దీవెనకరంగా ఈ దినాన్ని మనం మలుచుకోవాలి. ఈ దినం రేపు వస్తుందా? రాదు. నిన్నటి దినం ఈరోజు ఉంటుందా? ఉండదు. కాబట్టి దేవుడిచ్చిన ఈ సమయాన్ని మనమందరము చాలా జాగ్రత్తగా వాడుకొని మన జీవితాన్ని సిద్ధపరచుకోవడానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఈరోజు చాలామంది ఆలస్యంగా బ్రేక్ఫాస్ట్కి వెళ్ళారు. బ్రేక్ఫాస్ట్ చేయని వారు కూడా ఇక్కడ ఉన్నారు. బ్రేక్ఫాస్ట్ చేయని వారందరూ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి మధ్యాహ్నానికంతా మరలా క్యాంపులోకి రావచ్చు. ఓకే, దయచేసి జస్ట్ 3 డేస్ ఇక మనం ఉండేది. అంటే ఏం మనకు అర్థమవుతుందంటే, మాకు అర్థమైంది ఏంటంటే, మీరు ఇళ్ళ దగ్గర ఇంత స్పీడ్గా ఉన్నారు కదా అనేది అర్థమవుతుంది. మీరందరూ వృద్ధుల, పిల్లల, యువకుల, యవనస్తుల లేదా ఎవరు మీరంతా? యవనస్తులందరూ చేయి చూపించండి ఒకసారి. యవనస్తులు, దేవునికి స్తోత్రం. చేయి దించండి. వృద్ధులు, వృద్ధులు, వృద్ధులు చేయి చూపించండి. 7.5 సిద్ధపడని వారు చేయి చూపించండి. 7.5 సిద్ధపడకుండా, 7.5 సిద్ధపడని వారందరూ అవి చేయకుమారన వృద్ధులే. కాబట్టి ఈ కాలం ఎట్లా తయారైందంటే, ఆలస్యంగా పడుకోవటం, ఆలస్యంగా లైట్. దాపు నేను 12:30 ప్రాంతంలో మరలా హాల్లోకి వచ్చేసరికి 19 యవనస్తులు చుట్టూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏమైతే కానీ మాటలు ఉంటాయనిపించింది నాకు. వాళ్ళ దగ్గర పోయి పలకరిద్దాం అనుకున్నా కానీ ఏదో బిజీగా ఉన్నారు.